వెన్నునొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. పోలీసు భార్యలు అయి ఉండి కూడా వాళ్ళ భర్తలతో వాళ్ళ సంతోషం ఉండలేదు. పోలీస్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ అంటే చాలా మందికి ఒక రకంగా కోపం, కొంచెం కర్కశంగానే ఉంటారు. అందరిని కాదు, పాపం వాళ్ళది కూడా డ్యూటీయే, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి అనేది మనం కొన్ని టైమ్స్ అంటే చాలా టైమ్స్ మనం మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే శాంతి భద్రతలు కావచ్చు, ఏదైనా ఇన్సిడెంట్ జరగానే వాళ్ళు రెస్పాండ్ అయ్యే తీరు కావచ్చు, అవన్నీ చూసిన తర్వాత మనకు నచ్చదు. అంటే పోలీస్ అంటేనే జనరల్లీ వాళ్ళ మీద ఒక భావన మనకి. కానీ ఈరోజు ఈ వార్త చూసిన తర్వాత పాపం వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. సో వాళ్ళ ఫ్యామిలీస్ రియాక్షన్ చూసిన తర్వాత అదే అనిపిస్తుంది. ఎందుకంటే పోలీస్ కానిస్టేబుళ్ళ కుటుంబాలకు సంబంధించిన భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. వాళ్ళ ఆవేదన మీరు విన్న తర్వాత మీకు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళది ఒక్కో బాధ. అందరూ పోలీస్ వ్యవస్థని వన్ పోలీసింగ్ వ్యవస్థ లాగానే చూడాలి కదా, అందరినీ సమానంగా చూడాలి కదా, అందరినీ ఒకేలాగా చూడాలి కదా అనేది వాళ్ళ ప్రధానం అనేటువంటి డిమాండ్ ఇది. అయితే నల్గొండలో యాక్చువల్లీ 4 రోజుల క్రితం నల్గొండలో ఈ ధర్నా స్టార్ట్ అయింది. అయితే 12వ బెటాలియన్ కానిస్టేబుళ్ళ భార్యలు మొన్న ధర్నా చేశారు నల్గొండలో. ఆ ధర్నా చేసిన నెక్స్ట్ డే పోలీస్ అఫీషియల్స్ వాళ్ళు ఏం చేసిండ్రు, ఎవరైతే భార్యలు ధర్నాలో ఆ రోజు పాల్గొన్నారు నల్గొండలో, మొత్తం ఆ భర్తలందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు రాష్ట్రంలో హీట్ క్రియేట్ చేస్తోంది. పోలీసు భార్యలు అయి ఉండి కూడా వాళ్ళకి మనశ్శాంతి లేదు సార్. ఒక్కటి వాళ్ళు పోలీసు భార్యలు అయి ఉండి కూడా వాళ్ళ భర్తలతో వాళ్ళ సంతోషం ఉండలేకపోతుంది. వాళ్ళకు నౌకర్ అన్నది కూడా వాళ్ళ నౌకరే కాదు సార్. అది సివిల్ వాళ్ళకు ఏఆర్ వాళ్ళకు ఎలా ఉందో ఒకే విధానం పెట్టాలి. తమిళనాడులో కర్ణాటకలో పోలీస్ విధానం ఉంది, ఇక్కడ కూడా ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ విధానం పెట్టాలి. అందరికి ఒకే సమానంగా చూడాలి. మాకు ఫ్యామిలీ వాళ్ళకి ఒకలాగా విలేజ్ ఒకలాగా వాళ్ళకి అందరికి 5 ఇయర్స్ ఉన్న దగ్గర ఫ్యామిలీ తోటి ఉండేటట్టుగా సౌకర్యం కల్పించాలి, పోస్టింగ్ ఇప్పించాలి. మా వాళ్ళకు సెలవులు లేరా, వాళ్ళకు భార్య బిడ్డలు లేరా, మీరందరూ కలిసి ఉంటారు, మేమెందుకు ఉండవద్దు? ఏం జరిగిందమ్మా, ఏం జరిగింది అమ్మా, ఏం జరిగిందమ్మా? Yeah.
ఇక ఆగేదు లేదు అని ఒక నల్గొండలోనే ఈ ఎవరైతే ధర్నా చేశారో వాళ్ళని సస్పెండ్ చేసిన తర్వాత ఇంకా లాభం లేదు అనుకున్నారో ఏంటో, ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్లో ఒక్కో డిస్ట్రిక్ట్లో ఇంకా ధర్నాలన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే నల్గొండ నుంచి స్టార్ట్ అయిన ఈ ధర్నా ఇప్పుడు వరంగల్, సిరిసిల్ల, ఇట్లా ఒక్కొక్క నిజామాబాద్, ఇట్లా ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి పాక్కుంటూ వస్తోంది. సో ఈ సమస్య మొత్తం రాష్ట్రం అంతా ఉంది, డిస్ట్రిక్ట్లలో ఉంది అనేది అయితే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. వాళ్ళ ఆవేదన విన్న తర్వాత ఇప్పుడు 4-5 ఏళ్ళు అయిపోయింది మా పెళ్ళైపోయి, అసలు ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదు, 5 నిమిషాల్లో సార్ వచ్చారు రమ్మన్నారు ఇంతే. 4 ఇయర్స్ ఆఫ్ ద మ్యారీడ్ లైఫ్లో కేవలం భర్త ఒక 2 నెలలు కూడా ప్రాపర్గా మాతో పాటు ఉన్నాడో లేదో, కుటుంబంతో స్పెండ్ చేశాడో లేదో కూడా అసలు గుర్తు రావట్లేదు. ఇంత దారుణమైన పరిస్థితి ఏంది? ఇప్పుడు ఒక పోలీస్కి భార్యను అవుతున్నాను అంటే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఆ కుటుంబాల్లో వాళ్ళున్న పరిస్థితుల్లో, వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న సిట్యువేషన్లో అండ్ వాళ్ళ కుటుంబాలు ఒక ఎక్స్పెక్ట్ చేసి ఇస్తారు, అరే పోలీసు కానిస్టేబుల్కో లేకపోతే పోలీస్ ఆఫీసర్కో మా పిల్లనిచ్చాం, మా బిడ్డనిచ్చాం అనేటువంటిది చాలా ప్రౌడ్గా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ మాత్రం వాళ్ళు ప్రాక్టికల్గా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్ని కావు. సో చాలా మట్టికి కానిస్టేబుల్ల వైఫ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తే కానీ నిజంగానే పోలీసులకు కూడా కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు కూడా పూర్తిగా కష్టాల్లో ఉంటారు, వాళ్ళకు కూడా చాలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారో కూడా తెలియట్లేదు, అంత దారుణంగా ఉంటుంది. అసలు మాకు కిడ్స్ పుట్టిన తర్వాత కూడా ఒక్కో సంవత్సరమో లేకపోతే 6 నెలలకో 3 నెలలకో ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోమంటున్నారు. అసలు ఒక బంతి ఆట అంటారు కదా, సేమ్ అలాగే ఉంది మా సిట్యుయేషన్. మా బతుకులేదో అర్థం కావట్లేదు. లాస్ట్ టైం ప్రభుత్వం ఒక ప్రామిస్ అయితే చేసింది, పోలీస్ కుటుంబాలని డెఫినెట్లీ మేము ఆదుకునబోతున్నాం. పోలీసులు చాలా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా మేము సాల్వ్ చేయబోతున్నామని రాష్ట్రంలోకి ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అదే అడుగుతున్నాయి పోలీసుకి సంబంధించిన కుటుంబాలు కూడా. ఇప్పుడు నల్గొండలో ఒక ధర్నా చేయగానే పూర్తిగా అందరినీ కూడా, ఎవరైతే ధర్నా చేశారో ధర్నాలో పాల్గొన్నటువంటి వాళ్ళ భర్తల్ని పూర్తిగా టోటల్గా సస్పెండ్ చేసిన సిట్యువేషన్ కనిపిస్తోంది. అసలు ఏంటి అనేది ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేశారు. డ్యూటీకి చేస్తున్న పనికి సంబంధం లేదు అని ఆరోపిస్తున్నారు.
ఒకే పోలీస్ విధానం ఉండాలని వాళ్ళ డిమాండ్ అండ్ శాంతి భద్రతలు కాపాడే పోలీస్ వ్యవస్థలో ఏక్ పోలీస్ విధానాన్ని అనుసరించడం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏక్ పోలీస్ విధానం అంటే పోలీస్ వ్యవస్థలో ఎవరున్నా సరే వాళ్ళందరికీ ఒకేలాగా ట్రీట్ చేయాలి. ఏక్ పోలీస్ విధానం అంటే ఒకే రకమైన పోలీస్ విధానాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అందరికీ వర్తింపజేయాలి. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. ఆ డిమాండ్ని సాల్వ్ చేస్తే కానీ మేము ధర్నాలు విరమించం అండ్ ప్రభుత్వం మమ్మల్ని పిలిపించుకొని మాట్లాడాల్సిందే. ఎందుకంటే మాకున్నటువంటి ప్రాబ్లమ్స్ మేము అడ్రస్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు మేము వెళ్ళి ధర్నా చేస్తే మా భర్తల్ని సస్పెండ్ చేశారు, ఇంకెందుకు ఆగాలి? సో మా ఉద్యమాన్ని మేము ఆపట్లేదు, మేము శాంతియుతంగానే ధర్నా చేస్తున్నాం. ఎవరైనా సరే మమ్మల్ని పిలిపించుకొని మాట్లాడండి. అసలు పోలీస్ వ్యవస్థలో మేము ఎందుకు ఇట్లా డిమాండ్ చేస్తున్నాం అనేది మమ్మల్ని ఒక్కసారి పిలిపించి మాట్లాడండి. మేము ఏమేమి ఫేస్ చేస్తున్నామో అవన్నీ కూడా మీకు చెప్తాము, అప్పుడైనా మా బాధ అర్థమవుతుంది అనేసి అయితే వాళ్ళు పూర్తిగా చాలా అంటే రిక్వెస్ట్ చేస్తున్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు. అండ్ ఈరోజు కూడా నిజామాబాద్ వెళ్తూ అక్కడ రోడ్డు పైన బైఠాయించారు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భార్యలందరూ కూడా. సో అక్కడి నుంచే పాస్ ఆన్ అవుతున్న కేటీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే బీఆర్ఎస్కి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ అక్కడ ఆగారు. ఆగి అసలు ఏంటి సమస్య తెలుసుకునే ప్రయత్నం చేశారు. కేటీఆర్ కూడా ఒకటి ప్రామిస్ చేశారు, నేను ఈసారి అసెంబ్లీలో మీ సమస్యల్ని నేను లేవనెత్తబోతున్నాను, డెఫినెట్లీ దీనికి ఒక సొల్యూషన్ కూడా నేను ఇవ్వబోతున్నాను, పరిష్కరించే ప్రయత్నం చేయబోతున్నాను, గట్టిగా పోరాటం చేస్తాను అన్నటువంటి హామీ అయితే ఇవ్వడం జరిగింది. సో చూడాలి మరి ఇది ఏమైనా సాల్వ్ అవుతుందా. ఎందుకంటే ఒక్కో డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ధర్నా చేస్తున్న సిట్యుయేషన్ కనిపిస్తోంది. సో ప్రభుత్వం ఇప్పటికైనా దీన్ని ఒక సీరియస్ ఇష్యూగా తీసుకుంటుందా చూస్తుందా అనేది వేచి చూడాల్సిందే. కానీ పోలీసు కుటుంబాలకు సంబంధించిన భార్యలు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మాటలు విన్న తర్వాత మాత్రం ప్రాక్టికల్లీ ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పోలీసు భార్యలు అయి ఉండి కూడా వాళ్ళకి మనశ్శాంతి లేదు సార్. ఒక్కటి వాళ్ళు పోలీసు భార్యలు అయి ఉండి కూడా వాళ్ళ భర్తలతో వాళ్ళ సంతోషంగా ఉండలేకపోతున్నారు. వాళ్ళకు నౌకర్ అన్నది కూడా వాళ్ళ నౌకరే కాదు సార్. అది సివిల్ వాళ్ళకు ఏఆర్ వాళ్ళకు ఎలా ఉందో ఒకే విధానం పెట్టాలి. తమిళనాడులో కర్ణాటకలో పోలీస్ విధానం ఉంది, ఇక్కడ కూడా ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ విధానం పెట్టాలి. అందరికి ఒకే సమానంగా చూడాలి. మాకు ఫ్యామిలీ వాళ్ళకి ఒకలాగా విలేజ్ ఒకలాగా వాళ్ళకి అందరికి 5 ఇయర్స్ ఉన్న దగ్గర ఫ్యామిలీ తోటి ఉండేట్లుగా సౌకర్యం కల్పించాలి, పోస్టింగ్ ఇప్పించాలి. మా వాళ్ళకు చెల్లెలు లేరా, వాళ్ళకు భార్య బిడ్డలు లేరా, మీరందరూ మా చుట్టూరు మేమెందుకుంటా ఉంటాం. ఏం జరిగిందమ్మా, ఏం జరిగింది అమ్మా, ఏం జరిగిందమ్మా? మమ్మల్ని
మరి 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 మరి